నమస్తే. పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు సేవ కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు. జగన్ సర్కార్ లో మహిళలకు రక్షణ ప్రశ్నార్థక. టీడీపీ ఒకరు పార్లమెంట్ అధ్యక్షులు నొప్పసాని. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక వైసీపీ కార్యాలయం నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదుపల్లి గురునాథరావు, వైసీపీ బీసీసీఎల్ నాయకులు కటార శంకర్, వేమూరి బుచ్చి, మహిళా నాయకులు గంగాడ సుజాత, రమాదేవి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో స్థానిక సీవియన్ రీడింగ్ రూమ్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రక్తదానం చేశారు. వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, ఈగిపల్లి గురునాథరావు తదితరులు పాల్గొన్నారు. మీరు ముగ్గురు కూడా ఇటు వస్తే వేమూరిబిజ్జి గారి నేతృత్వంలో విశ్వసేక ఆశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం కటారి శంకర్ గారి నేతృత్వంలో బెడ్ క్యాంప్ జరిగింది. అదేవిధంగా మాతా శిశు వైద్యశాలలో గంగాడ సుజాత గారి ఆధ్వర్యంలో రోగులకి బ్రెడ్స్ అండ్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. తదనంతరము 16 డీజీలో ఒక కేక్ కటింగు, అదేవిధంగా గాంధీనగర్లో కేక్ కటింగు అండ్ భోజనాలు, చివరిగా ఉమా మనవ వికాస కేంద్రంలో గోపాలరెడ్డి గారి నేతృత్వంలో అక్కడ పిల్లలకి కేక్ కటింగు మరియు భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొత్తం ఏదైతే రాష్ట్రం ఉందో ఈరోజు జగనన్న జన్మదినాన్ని ఒక పండుగ దినంగా చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఈరోజు కరోనా కాలంలో రోగులకి సేవ చేయాలి, బ్లడ్ క్యాంపుల్లో అసలు బ్లడ్ లేదనే ఒక ఉద్దేశంతో 175 నియోజకవర్గాలలో బ్లడ్ క్యాంపులు పెట్టేసి ఎంతమంది అయితే బ్లడ్ ఇవ్వగలరో వాళ్ళందరూ బ్లడ్ ఇచ్చే విధంగా ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్లు అయితేనేమి, ఇంకా మిగతా వాళ్ళైతేనేమి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు సిటీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఈరోజు మన ఒంగోలు పట్టణంలో జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మరి బీసీసీఎల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మరి కార్యక్రమం ప్రజలకి అందుబాటులో ఏదైనా మరి వారి అత్యవసరంగా వారికి బ్లడ్ అవసరమైతే వారికి అందుబాటులో ఇచ్చే విధంగా మరి రిమ్స్ హాస్పిటల్కి ఈరోజు రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మరి బీసీలను అయితేనే ఎస్సీలను అయితేనే కానీ అదే పేదలని మరి నిర్లక్ష్యం చేసి ఒక నియంతలాగా మరి పరిపాలించింది మనం చూసాం. అదేవిధంగా ఈరోజు కేవలం మరి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీస్ పేదల కోసం మరి నిత్యం ఆయన ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా మరి ఎంత కోవిడ్ దీంట్లో కూడా ప్రపంచం అంతా తలకిందులైనా కూడా ఆయన కార్యక్రమాలు పేద ప్రజల కోసం మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. దాన్ని మరి అందరూ గమనిస్తూ ఉన్నారు. అటువంటి మంచి వ్యక్తి ఘంటసాల కళాపరిషత్ 13వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక సీనియర్ రీడింగ్ రూమ్ నందు ఘంటసాల 93వ జయంతి పురస్కరించుకొని స్వర నీరాజన కార్యక్రమాన్ని నిర్వహించారు. గాయకులు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను అలరించాయి.
ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈర్పల్లి గురునాథరావు, వేమూరి బుచ్చి కటారి శంకర్, వైసీపీ మహిళా నాయకులు గంగాడ సుజాత, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు అనేక పుట్టినరోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అనేక మందికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు, జనం గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే ముఖ్యంగా బీసీలు ఈరోజు ఈ దేశంలో దాదాపు ఇరవై మంది వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అందరూ కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బీసీకి ఏ విధంగా తోడ్పాటు చేయాలి, వీళ్ళని అణగారిన బీసీ వర్గాలని రాజ్యాంగ పదవులు ఇచ్చి ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు 139 కులాల్లో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అతన్ని పక్కన అణగారిన వర్గాల బీసీల్ని పక్కన కూర్చోబెట్టుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకని బీసీలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా మద్దతుగా నిలుస్తారు. 337 డివిజన్లో గాంధీనగర్ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు 48 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చేసుకోవటం మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. చెప్పుకోదగ్గ ముఖ్యమంత్రిగా మేము గర్విస్తున్నాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక మాతా శిశు వైద్యశాలనందు బాలింతలకు రోగులకు వైసీపీ మహిళా నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ నాయకులు కటారి శంకర్, మహిళా నాయకులు గంగాడ సుజాత, రమాదేవి ఇతర నాయకులు పాల్గొన్నారు. వారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి మొదటగా మా మహిళల తరపున, ప్రకాశం జిల్లా మహిళల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారికి భగవంతుడు నిండు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగు చేయాలని, ఆయన జీవితకాలం ఆయనే మాకు సీఎంగా ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రజల అందరి యొక్క మన్ననలు పొందినటువంటి ఏకైక నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. వారి పదవీ కాలము సంవత్సరాల కాలంలోనే కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా మా మామ, మా మనోడు, మా అన్న, మా తమ్ముడు అనే యొక్క సొంత అభిప్రాయాలతోటి సొంతగా మా ఇంట్లో మనిషి మాకు సీఎం అయినందుకు అందరూ గర్విస్తున్నారు, ఆనందపడుతున్నారు. అలాగనే వారు ఎవరికి కూడా కష్టం కలిగించకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధితో పాటు ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నవరత్నాలనే ధ్యేయంగా ఆయన ముందుకు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక లాయర్పేటలోని విశ్వసేవిక వృద్ధాశ్రమం నందు వైసీపీ నాయకులు వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, యువ నాయకులు సిద్ధా సుధీర్, వేమూరి బుచ్చి, ఈరిపల్లి గురునాథరావు, గంగాడ సుజాత, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇట్లాంటి సార్ మీరు ఇంకో ఇంకో ప్యాకెట్ తీసుకోండి, ఇంకో ప్యాకెట్ తీసుకోండి. మన ముఖ్యమంత్రి వర్యులు, మన అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మన మంత్రివర్యు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాని సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో ప్రొవిజన్స్ ఇస్తున్నాం మనందరం కూడా. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. మరి
పుట్టినరోజు వేడుకలు ఈ రోజున ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున వయో వృద్ధుల ఆశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా అమలు చేస్తూ పేదలందరికీ కూడా ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ముందు ముందు కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి పేద ప్రజల ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు వయోవృద్ధుల ఆశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఎన్నో నవరత్నాలు మంచి పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకి అందరికీ మంచి కార్యక్రమాలు చేస్తూ ముందరికెళ్తున్నారు. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమం వేడుకలను పురస్కరించుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. మరి ఈ రోజున చూస్తే గతంలో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ భూ కబ్జాలు సెటిల్మెంట్లు జరుగుతూ పొలాలు గట్ల దగ్గర ఎన్నో రకాలైనటువంటి తగాదాలు జరుగుతుండేవి. అలాంటి వాటి సందర్భంగా ఈ రోజున ఆయన మంచి కార్యక్రమం తలపెట్టారు. భూ సమగ్ర సర్వే భూ సంపూర్ణ హక్కు కలుగజేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా కొలసిపాడు మండలం కృష్ణరాజు వారి పాలనందు షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు కావుదల సేవ ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. టీడీపీ